మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా? అయితే డోంట్ వరీ, ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది. మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జూలై నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మీనరాశి వారు చాలా సెన్సిటివ్ మెంటాలిటీ కలిగి ఉంటారు. చిన్న విషయాన్ని కానీ చిన్న కష్టాన్ని కానీ దాన్ని ఫేస్ చేసుకోలేకపోతుంటారు అన్నమాట. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి రాశి వారికి కొంతవరకు తక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళు ఎంత కష్టాన్నైనా దైవాన్ని సంపూర్ణంగా నమ్మి ఆ భారాన్ని దైవం మీద వేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఆపద నుంచి కష్టాన్ని నుంచి బయటపడుతుంటారు. ఈ నెల ప్రారంభం ఈ రాశి వారికి గమనించినప్పుడు అటు రెండు పాపగ్రహాల మధ్య ఉండగా ఈ నెల ప్రారంభమైంది. ఈ రాశి అంటే 2వ స్థానంలో రాహు ప్లస్ కుజుడు, 12వ స్థానంలో శని. ఈ రెండు పాపగ్రహాల మధ్య ఈ నెల ప్రారంభం అవడంతో ఇంచుమించుగా మనకి జూలై 13 దాకా కూడా ఈ రాశి వారికి కొంత హడ్డిలుగానే కష్టంగానే ఉంటుంది. ఏ సమస్య అయినా సరే పరిష్కరించుకోలేకపోతుంటారు. అంటే ఏది ముందుకు వెళ్ళదన్నమాట, ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినట్టు ఉంటాయి. ఏ ప్రయత్నం చేద్దామన్నా కూడా అది ఎక్కడ స్టక్ అవ్వడం, ఎవరి నుంచి కూడా సహకారం లేకపోవడం ఈ విధంగా జరుగుతుంటుంది. అయితే రాశి కూడా 2 పాపగ్రహాల మధ్య పడింది. రాశ్యాధిపతి గురువు కూడా 2 పాపగ్రహాల మధ్య పడ్డాడు. ఎప్పుడు కూడా ఒక గ్రహం కానీ ఒక భావం కానీ ఒక రాశి కానీ 2 పాపగ్రహాల మధ్య పడినప్పుడు కంపల్సరీగా ఆ భావం అన్నది అపశైకంలో కష్టాల్లో పడిపోతుంటుంది. అంటే ఏమి చేయలేని పరిస్థితి కనబడుతుంటుంది. సో అయితే కొంతవరకు గురువు దైవబలం ఉన్నటువంటి గ్రహం కాబట్టి దైవబలంతో దీన్ని సాధించవచ్చు. మానవ ప్రయత్నం మాత్రం ఎంత చేసినా కూడా వృధా అనే చెప్తాను నేను. ఇక 13వ తారీఖు తర్వాత యాజిటీజ్గా శని వక్రించి ఉన్నాడు కాబట్టి 11వ స్థానంలోకి వక్రగ్రహంలో వెళ్ళిపోవడం వల్ల అక్కడ నుంచి మామూలుగా యాజిటీజ్గా మీకు సహకారం అందించే వాళ్ళు సహాయం చేస్తారు. ఆర్థికపరమైనటువంటి వెలిసిపాటు ఉంటుంది. చేసే ప్రయత్నాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. అంటే ఇంచుమించుగా అక్కడ నుంచి మీకు జనవరి 18 వరకు కూడా లాభస్థానంలో శనిగ్రహ సంచారం చాలా అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా శని భగవానుడు వక్రించి ఉన్నాడు కాబట్టి చేసే ప్రయత్నం మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంటుంది. అది ఉద్యోగ ప్రయత్నం కానీ వ్యాపార ప్రయత్నం కానీ వివాహ ప్రయత్నం కానీ గతంలో ప్రారంభించి మధ్యలో ఆగుంటే దాన్ని పునఃప్రారంభిస్తే కంపల్సరీగా మీకు వక్రగమనంలో ఉన్నటువంటి శని కంపల్సరీగా మీరు అనుకున్న పనులు నెరవేర్చి పెడతారు, ఖచ్చితంగా బాగుంటుంది. ఇక 2వ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా అంటే భాగ్యాధిపతి ధనస్థానం స్వక్షేత్రం అంటే భూములు స్థిరాస్తుల వల్ల అనుకూలత, అలాగే మీరు పౌరుషంగా గట్టిగా మాట్లాడడం వల్ల బంధువుల నుంచి వ్యతిరేకత, అలాగే ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. అంటే మీ కుటుంబ విషయాల్లో ఇతరులు కలగజేసుకోవడం వల్ల అంటే అక్కడ రాహు చేరాడు కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది ఎవరికి లాభమా ఎవరికి నష్టమా పక్కన పెడితే ఒక ఉమ్మడి కుటుంబం అనొచ్చు, ఒక మామూలు కుటుంబం అనొచ్చు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల మధ్య ఏదో విధంగా ఇబ్బందులు గురి చేసి ఆ కుటుంబంలో సమస్యలు క్రియేట్ చేసి ఆ కుటుంబానికి విడిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కంపల్సరిగా మరి నెలాఖరు లోపల కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు, కొంతమంది కుటుంబ సభ్యులు బయటికి అంటే ఏదో వేరే కాపురం కానీ వేరే ఊరు వెళ్ళటం కానీ ఏదో ఉద్యోగరీత్యా ఏదో ఒక వంకతో మొత్తం మీద ఈ కుటుంబ విషయాల్లో కొంత అసంతృప్తి, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో బంధువుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య దీర్ఘమైనటువంటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అలాగే కొంతమంది కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు బాధని కష్టాన్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ మాసం అంతా కూడా మీరు కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, సాధ్యమైనంత వరకు కోపానికి కానీ పౌరుషానికి కానీ గురి కాకుండా సౌమ్యంగా సమస్యని పరిష్కరించుకుంటే మంచిది. మీరు ఎంతో ఆప్యాయంగా ఎంతో కాలంగా మీకు అండగా ఉంటారన్న వాళ్ళే మీకు ఎదురు తిరిగే అవకాశం ఉంది. ఇక శుక్రుడు 3వ స్థానంలో సంచరించడం అన్నది స్నేహితుల వల్ల సహకారం అంటే ముఖ్యంగా స్త్రీల సహకారం మీకు ఎక్కువగా లభిస్తుంది.
సిస్టర్స్ కానీ మీ తోడ పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళు మీకు అన్ని విధాలా సహకరిస్తారు. ప్రయాణంలో మీకు పరిచయమైన వ్యక్తులు మీకు అన్ని విధాలా తోడ్పడుతూ ఉంటారు. ఏదైనా శుక్రుడు మూడో స్థానంలో ఉండి మంచి మార్గాన్ని, ఒక మంచి గమ్యాన్ని మీకు కంపల్సరీగా చూపించే అవకాశం ఉంది. వాహన సౌఖ్యం, స్త్రీలాభం ఇవన్నీ కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక నాలుగో స్థానంలో రవి యొక్క సంచారం, ఆరో స్థానాధిపతిగా ఉన్నటువంటి రవి నాలుగో స్థానంలో సంచరించడం. అయితే మరి తల్లిగారి యొక్క ఆరోగ్యంలో విషయంలో కానీ, లేదంటే స్థిరాస్తులపై డిస్ప్యూట్స్ కానీ, ఆర్థిక రుణదాతల నుంచి ఒత్తిడి ఇలా జరిగే అవకాశం ఉంది. ఇది నాలుగో స్థానంలో మళ్ళా ఈ బుధాదిత్య యోగం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అంటే ఉన్నత విద్య కొరకు కానీ, లేదంటే వాళ్ళు విద్య కొరకు రుణ ప్రయత్నాలు చేసినా సప్లై కృతం అవడం, విద్యలో ఉన్నత స్థాయికి వెళ్ళడం, ఇవన్నీ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అయితే సొంత వ్యవహారాలు, స్థిరాస్తి వ్యవహారాలు ఇబ్బందులు ఉంటాయి. ఇక సప్తమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ఆరో స్థానాధిపతితో కలిసి ఉండడం కూడా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత లోపించడం, అలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి జూలై పదమూడు తర్వాత మరి శుక్రుడు చతుర్థ స్థానంలో మిత్రక్షేత్రంలోకి ప్రవేశించడం వల్ల మరి అక్కడ అష్టమాధిపతి నాలుగో స్థానంలో ప్రవేశించడం వల్ల మీరు కూడా అకస్మాత్తుగా వేరే ప్రాంతం మారవలసి రావడం కానీ, లేదంటే ఉన్న ఊరు విడిచిపెట్టి వేరే ఊరు వెళ్ళడం కానీ, మొత్తం మీద కొంత స్థాన చలనాన్ని టెంపరీగా అయినా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి జూలై 16 తర్వాత పంచమ స్థానంలోకి రవి యొక్క బుధ సంచారం, అంటే రవి బుధులు యాస్టిజ్గా మళ్ళీ పంచమ స్థానంలోకి రావడం వల్ల ఒక క్రియేటివిటీ, ఇక సప్తమాధిపతి పంచమంలోకి రావడం వల్ల వివాహ విషయాలు అంటే ఇది వేరే, అంటే లవ్ అఫేర్స్లో ఉన్న వాళ్ళకి, ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళకి కొంత డిస్ప్యూట్స్ మధ్య, అది ఈ వివాదాలు ఏమన్నా ఈ ప్రేమ వివాహాలు కొంత గొడవల మధ్య అది వాయిదా పడటం అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇంకా అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం, ఇది కొంతవరకు ఎప్పుడో చేసినటువంటి పనులకు ఇప్పుడు ఇబ్బంది ఎదుర్కోవడం, అలాగే అనవసర విషయాల్లో కలగజేసుకోవడం వల్ల ఇబ్బందులు రావడం, అలాగే ముఖ్యమైన పనులు వాయిదా పడటం, అలాగే ఏంటంటే పరిచయం లేని వ్యక్తులతో మోసపోవడం, ఇలాంటి విషయాలు కొంత అష్టమ స్థానంలో కేతు కొంత అపవాదుల్ని, చికాకుల్ని, సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల నష్టాన్ని, ఇబ్బందుల్ని కలగజేస్తూ ఉంటాడు. ఇక ముఖ్యంగా రాహు కుటుంబ స్థానంలో ఉండడం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. కంపల్సరీగా ఈ రాశివారు ఈ నెలలో రాహుగ్రహానికి, కుజగ్రహానికి పరిహారం చేసుకోవడం అన్నది చాలా చెప్పుకోదగ్గ సూచన. అంటే రాహు పరిహారం నిమిత్తం శుక్రవారం నాడు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేయించుకోవడం కానీ, ఏదైనా దేవాలయంలో చండీ హోమం చేయించుకోవడం కానీ, లేదా దేవి కటకమాల లాంటి స్తోత్రాన్ని చదువుకోవడం, అలాగే కుజుని అనుగ్రహం కొరకు హనుమాన్ చాలీస పారాయణ కానీ, హనుమానికి మంగళవారం తమలపాకులతో పూజ చేసుకోవడం వల్ల కొంతవరకు ఈ కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇక అన్ని విషయాల్లో ఫేవర్గా ఉండే గ్రహం ఈ జూలై 13 నుంచి 11 స్థానంలో ఉన్నటువంటి శని సంచారం, అది మీకు కుజుని యొక్క నక్షత్రం అయినటువంటి ధనిష్ట నక్షత్రంలో సంచరించడం, ఆ కుజుడు మీకు ధనస్థానంలో ఉండి ఈ గుప్త ధనాన్ని, ఆకస్మిక ధనలాభాన్ని, మనది కాని ధనాన్ని ఒక విధంగా ఆర్థికపరంగా మీకు రహస్యంగా ఆదాయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. సో ఏదైనప్పుడు కూడా ఈ రాశివారికి మరి మాస ప్రారంభంలో 15 రోజుల పాటు ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా దాని తర్వాత 15 రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా మేలైన ఫలితాల కోసం ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య హృదయం చదువుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.